తెలంగాణ తల్లి భారత భారతావనికి ముద్దు పెట్టని చెప్పారు. అలాంటి భారత మాతకి ఒక్కసారి జయజయాలు పెట్టుకుందాం. భారత్ మాత రాజలింగం గారికి కావ్య గారికి కృష్ణ గౌడ్ గారికి నందరావు గారికి సాగర్ గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నాకు పునర్నిర్మిస్తున్న తెలంగాణలో జరిగింది. మన నేల మన పోరాటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతున్నాం. తెలంగాణ పోరాటం ఆపేస్తే ఎదురుటి ముందుకు వెళ్ళే ఉంటే జరిగి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం చేస్తుంది. తెలంగాణలో గత దశాబ్ద కాలంలో యువతంతా జనసేన అభిమానులంతా అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగా ఇక్కడ మా తెలంగాణలో ఎందుకు తిరగట్లేదండి. మా తెలంగాణ కాదు మన తెలంగాణ కోరుకుంది. తెలంగాణ నేను ప్రేమించే తెలంగాణ, నేను స్ఫూర్తి నాకు స్ఫూర్తినిచ్చే తెలంగాణ, నాకు వెన్ను తన్నుగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున తెలంగాణలో తిరుగుతానని అనుకున్నాను. ఆ రోజు ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నారు. దశాబ్ద కాలం తర్వాత 2023లో రోజున తెలంగాణ అభిమానులందరూ కోరుకొని మనం తిరిగి ఉంటే ఒక్కనే తిరగడం కాదు, దేశానికే ఖైదీనిచ్చిన ఖైదీ నూరు పోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజు జనసేన ప్రయాణం చేస్తా ఉన్నాం. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనసేన అభిమానులు జనసేన ఆలోచన అనుసంధానానికి ఆకర్షితులైన ప్రజలు అందరూ మృతకరైన రోజున భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడు మాట్లాడు అంటే నేను సమయం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిరుత యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, సంవత్సరానికి ఏ సంపద విడిచిపెట్టాము. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగాలకి సంస్థానికి వాల్సిన అవసరం లేదు,
మనం నాయకులు జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం మనం
ఏ పార్టీ అనుసంధానం అవసరం ఉంది. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ప్రాంతీయ పార్టీ కాదు, శాస్త్రీయ భావాలతో శాస్త్రీయ సమ్మతతో దేనికైనా సరే ప్రయోజనాలతో